గంటల వ్యవధిలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలలో అన్నదమ్ములు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. విజయవాడ జగదల్పూర్ జాతీయ రహదారిపై గోపాలపురం వద్ద లారీ ఢీకొని తేలూరి బాబు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాబు తమ్ముడు రామారావు ఘటనాస్థలికి వెళ్తూ ఉండగా జీళ్లకుంట వద్ద కారు ఢీకొట్టింది. దీంతో రామారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రామారావు ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నారు. ఒకే రోజు ఇద్దరు అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో స్వగ్రామమైన గొల్లమందలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మా కరెస్పాండెంట్ పూర్ణని అడిగి వివరాలు తెలుసుకుందాం. పూర్ణ, ఏ కొండూరు మందం విజయవాడ నుంచి జగదల్పూర్ వెళ్ళే జాతీయ రహదారి మీద రోడ్డు ప్రమాదం జరుగుతుంది. మొత్తం కూడా ఇద్దరు చనిపోవడం తీవ్ర విషాదాన్ని ఆ కుటుంబం నింపిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా జరిగిన ఈ రెండు రోడ్డు ప్రమాద ఘటన ఇద్దరు అన్నదమ్ము చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఎందుకంటే అన్న మరణ వార్త తెలుసుకున్న తమ్ముడు సంఘటనా స్థలానికి వెళ్లే క్రమంలో జుళ్ళకుంటానే గ్రామం అంతా మొత్తం కూడా కారు ఢీకొనడంతో తమ్ముడు కూడా అక్కడికక్కడ రామారావు నేతను చనిపోవటం మొత్తం కూడా తీవ్ర విషాదాన్ని అయితే కుటుంబంలో నింపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి ఆ పరిసర ప్రాంతాలతో పాటు స్థానికులు కూడా కాల్చివేసిందని చెప్పుకోవచ్చు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు కానీ వాళ్ళు కూడా హృదయ వికారంగా విలపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు కానీ ఆ స్నేహితులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మొత్తం కుటుంబ సభ్యులు అయితే పరామర్శిస్తున్నారు. కానీ జరిగిన ప్రమాద తీరు మాత్రం అందరినీ కూడా కాల్చివేసిందని చెప్పుకోవచ్చు. రైట్ పూర్ణ. బుల్టెన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.